సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం చూశానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మ్యూజికల్ నైట్ 25 సంవత్సరాల సైబర్ సిటీ మాదాపూర్లో ఏదైతే కట్టారో హైటెక్ సిటీలో సైబర్ 25 సంవత్సరాలు దాని మీద మ్యూజికల్ నైట్ పెట్టారు. అది పెట్టింది టీడీపీ వాళ్ళు కాదండి, కాంగ్రెస్ వాళ్ళు కాదండి, బీఆర్ఎస్లు కాదండి. అది పెట్టింది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్లో ఉన్న పిల్లలు, సాఫ్ట్వేర్లో ఎవరైతే జాబులు తీసుకున్నారో, జాబులు వచ్చాయో, అది కట్టింది ఎవరు, ఆ కట్టిన కృతజ్ఞతా భావంతో తీసుకొచ్చారు తప్ప, మీరు దాన్ని తీసుకొచ్చి ఆ అంతమంది జనం వస్తే ఏమవుతుంది, ఇంతమంది జనం వస్తే జనాలని డబ్బులు ఇచ్చి తీసుకురాలేదండి, బిర్యానీ ఇచ్చి తీసుకురాలేదండి. స్వచ్ఛందంగా అన్ని వేల మంది వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఐఏఎస్లు ఐపీఎస్లు, మీరు మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ సీఈఓలు మొత్తం టోటల్ ఒకరు కాదండి, కొన్ని వేల మంది వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మొత్తం అందరూ కలిపి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఆ సక్సెస్లో సినిమా వాళ్ళు అవ్వచ్చు, అందరినీ పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు, నేను అనుకోకుండా లేనండి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓడిపోతామనే భయంతో ఈ జనాదరణ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లేని జనాదరణ వస్తుందని ఒక ఆశతో అక్రోశతో మీరు మాట్లాడుతున్న మాటలే తప్ప మీ దాంట్లో భయం కనబడుతుంది, మీ కళ్ళులో ఆవేదన కనబడుతుంది, మీ కళ్ళులో అయిపోయాం ఓడిపోతాం అన్న ఆలోచన కనబడుతుంది. జనాలను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా జనాలు వస్తే మీరు ఆదరించలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు అంటే ఆ ఓటమి మీ దాంట్లో కనబడుతుంది, మీ నాయకుడి దాంట్లో, మీ దాంట్లో కనబడుతుంది, మీ నాయకుడి దాంట్లో కనబడినట్టే. ఈరోజు మీరు బస్సు యాత్ర అన్నారు, అదే ఒకప్పుడు మీరు చూసి ఒక్కసారి ఛాన్స్ అని ఓటు మీరు పాదయాత్ర చేశారు. ఈరోజు పాదయాత్ర మీకు అవసరం లేదు, మీరు అందరూ ఎక్కి కూర్చున్నారు, కాబట్టి ఆ కష్టం రోడ్లు కష్టాలు కానీ, రోడ్లు బాధలు కానీ మీకు అవసరం లేదు. ఈరోజు రోడ్లు కానీ కష్టాలు కానీ మీరు ఆదాయం ఎంత ఉంది, మీరు మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారు చేరిగిచ్చింది ఇప్పుడు ఎంత, మీరు 2 లక్షల కోట్లు అప్పులు చేశారు, నెలలో ఎక్కడ అప్పు చేయాలనే చూస్తున్నారు తప్ప, ఈరోజు మీరు తిట్టడానికే మీరు పెట్టుకున్నారు తప్ప, ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేస్తున్నారా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్క రోడ్డు ఫుల్ఫిల్ చేశారా, ఒక్క దగ్గరైనా ఎక్కడైనా సరే మీరు ఏది ఫుల్ఫిల్ చేశారో మీరు చెప్పండి. అలా మీరు దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతగా 25 సంవత్సరాల పూర్తయిన కృతజ్ఞతగా వాళ్ళు పెట్టారు. ఇట్స్ నాట్ పొలిటికల్, ఇది ఓన్లీ జస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టారండి. దాన్ని జనాలు వచ్చిందాన్ని మీరు చూసుకొని ఓర్వలేక మాట్లాడుతున్న మాటలే తప్ప, లోకేష్ గారి కోసం మీరు ఓనే శ్రమ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజం గెలవాలని ఆమె పాదయాత్ర ఆమె బస్సు యాత్ర చేస్తుంది. ఎస్, నిజమే గెలుస్తుంది, రోజాగా చెప్తున్నారు, నిజమే గెలవాలని చెప్తున్నారు. నిజం అందుకే నిజం గెలవాలి. ఒక్కటే మాట చెప్తా, 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు మరి ఆ రోజు ఆయన ఏ ముద్దాయి కానీ పెట్టారు, ఆయన జైల్లో ఉండి వచ్చారు. కానీ విజయసాయి రెడ్డి గారు జైల్లో నుండి వచ్చారు. కానీ ఇప్పుడు ఏమన్నారు, తప్పు దొరికారు. ఎవరైనా ఇస్ జ్యుడిషియల్లో ఇప్పుడు ఆల్రెడీ ముద్దాయి కాదండి. న్యాయాన్ని ఎదుర్కోవటానికి, చట్టాన్ని ఎదుర్కోవటానికి మేము రెడీగా ఉన్నాం. అది ఎన్ని రోజులు అవ్వలేదండి, 50 రోజులు అయింది. ఆయన ఒక్కటే స్క్వాష్ పిటిషన్ వేసి నేను చేయలేదు తప్పు అని నిరూపించడం కోసం ఆయన ఆలోచి చేస్తున్నారు. అందుకనే నిజం నిర్భయంగా తెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, జ్యుడిషియల్ మీద పూర్తి నమ్మకం ఉంది. కనుక దానికోసం మేము మీరు రోజుకి దొరికారు అని మాట్లాడి ఇంకో కేసు ఏదో పెట్టారు ఇవాళ. ఓకే, సో మెనీ కేసెస్ అన్నీ కూడా మీరు పెడుతూ ఉన్నారు, నో ప్రాబ్లం. చట్టాన్ని ఎదుర్కోవడానికి, న్యాయాన్ని జ్యుడిషియల్ ఎదుర్కోవడానికి రెడీగానే ఉంటారు. ఎలక్షన్స్లో ఇంకా 150 రోజులు అనొచ్చు, మీరు 150 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లో ఎవరేంటి, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అవినీతి పరులు అనేది జనాలు తీరుస్తారు. కనుక తొందరపడకండి, ముందుంది ఎలక్షన్స్. థ్యాంక్ యూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, దీనికోసం వివరణ ఇవ్వడం కోసమే మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.